हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल तेलंगाना राष्ट्र प्रभुत्वं विडुदल चेयबोये 2022 नोटिफिकेशन की संबंधी कानिस्टेबुल फलितालकु संबंधी कट आफ् ये विधंगा उंडबोतुंदि अनेदि ई वीडियोलो मनं डिस्कस चेसुकोबोतुन्नां। सो मी अंदरिकी ओक क्लारिटी खच्चितंगा वस्तदि। सो मीकु एन्नि मार्क्स उन्नायि अलागे जॉब वच्चे अवकाशं उंदा लेदा अनेदि मीरु ई वीडियोनि चिवरि वरकु चूस्ते स्पष्टंगा अर्थमवुतदि। अंड मीरु इलांटि मरेन्नो अप्डेट्लु मिस् कावद्दनु कूडा सब्स्क्राइब चेसुकोंडि। अंड मी फ्रेंड्स कूडा खच्चितंगा शेर चेयंडि। इक लेट चेयकुंडा मनं कट आफ् गुरिंचि डिस्कस चेसुकुंदां। अंतकंटे मुंदु मीरंदरू कूडा మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి। అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా చెక్ చేసుకోండి। అప్పుడు మీకు దగ్గరగా ఎవరైనా స్కోర్ చేశారా లేదా అలాగే మీ మార్క్స్ ఎంతమంది స్కోర్ చేశారు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అనేది కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ అలాగే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది కామెంట్ చేయండి। వీలైతే ఈవెంట్స్ మార్క్స్ కూడా అంటే అండ్ మీరు ఎలా స్కోర్ చేయాలి అంటే సో ఫస్ట్ మెయిన్స్ రిటర్న్ టెస్ట్ స్కోర్ ప్లస్ ఈవెంట్స్ స్కోర్ అనేది ఇట్లా ప్లస్ మధ్యలో ఇచ్చేసి స్కోర్ చేసి ఈక్వల్స్ టు అని చెప్పి మీ స్కోర్ ఇచ్చేసారనుకోండి ఒక క్లారిటీ ఉంటుంది। సో ఏ పర్సన్కి ఎంత స్కోర్ వచ్చింది మీ స్కోర్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో మీకంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకంటే తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒక క్లారిటీ మీకు ఉంటుంది। సో ఈవెంట్స్ స్కోర్ ఇస్తే ఎవరికి ఏఆర్ జాబ్ వస్తుంది టీఎస్ఎస్పి వస్తుంది ఎస్పీఎఫ్ కావచ్చు ఇవన్నీ మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట। ఇక లేట్ చేయకుండా మనం ఇవాళ ఈ వీడియోలో టీఎస్ఎస్పి కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసుకుందాం। సో మీ అందరికీ తెలుసు టీఎస్ఎస్పి కట్ ఆఫ్ అనేది ఓవరాల్ స్టేట్ వైజ్గా క్యాడర్ 1 క్యాడర్ 2 ఉంటుంది అనమాట। సో క్యాడర్ 1 అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి క్యాడర్ 2 అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి। ఈ కట్ ఆఫ్లలో ఎలాంటి మార్పు ఉండదు అనమాట క్యాడర్ 1 క్యాడర్ 2 ఓకేనా। క్యాడర్ 1 క్యాడర్ 2 క్యాడర్ 1 లో కొన్ని డిస్ట్రిక్ట్స్ క్యాడర్ 2 లో కొన్ని డిస్ట్రిక్ట్స్ సో వీటికి కట్ ఆఫ్ వేరియేషన్ అనేది మరీ చాలా ఎక్కువగా అయితే ఉండదు జస్ట్ 0.51 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది అనమాట। సో వీటిని కూడా కంపేర్ చేసుకొని మీకు ఈరోజు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాం। అండ్ టీఎస్ఎస్పికి సంబంధించిన కట్ ఆఫ్ మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే మార్క్స్ బై 2 ఈవెంట్స్ స్కోర్ బేస్ చేసుకొని అలాగే కొంతమంది అభ్యర్థులకు సంబంధించిన లైసెన్స్ కూడా ఉందన్నమాట వీటిని బేస్ చేసుకొని కూడా కట్ ఆఫ్ అనేది ఇచ్చుకుంటున్నాం ఈ వీడియోలో। సో ఫైనల్గా టీఎస్ఎస్పి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటే మాత్రం సో ఖచ్చితంగా గైస్ 115 నుండి 118 మార్కులు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ 2023కి సంబంధించిన ఫలితాలలో కట్ ఆఫ్ మార్క్స్లలో జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం అయితే ఉంది 99% 115 మార్కులు గెయిన్ చేసిన అభ్యర్థులకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తుంది అనమాట। రిజర్వేషన్ సో ఇక్కడ మీరు అందరూ గ్రహించాల్సింది ఏంటి అంటే రిజర్వేషన్ ఉంటుంది। సో ఈ రిజర్వేషన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లలో కొంచెం తక్కువ ఛాయిస్ ఉండొచ్చు కానీ 99% గైస్ సో 99% 115 మార్కులు గెయిన్ చేసుకున్న అభ్యర్థులకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తుంది। అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 113 మార్కులు వచ్చిన అభ్యర్థులు కూడా హోప్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। సో 113 మార్కులు గెయిన్ చేసినా కూడా ఈ 2023 ఫలితాలకు సంబంధించి కట్ ఆఫ్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నాను బట్ ఎంత పర్సంటేజ్ హోప్స్ పెట్టుకోవచ్చు అని అయితే చెప్పలేను కానీ సో నా అభిప్రాయం ప్రకారం అయితే ఒక 60% 113 మార్కులు గెయిన్ చేసుకున్న అభ్యర్థులు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది। 113 కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంది మరి అది ఏ రిజర్వేషన్లో ఉంటుంది అనేది చెప్పుకోలేములే కానీ ఖచ్చితంగా 113 మార్కులు వచ్చినా కూడా కొన్ని కొన్ని రిజర్వేషన్లో జాబ్ వస్తుంది అది 108 కూడా జాబ్ వచ్చే రిజర్వేషన్లు ఉన్నాయి బట్ ఎవరికైతే అభ్యర్థులకి 113 మార్కులు వచ్చాయో వాళ్ళు కొద్దిగా ఓప్స్ పెట్టుకోవచ్చు 115 మార్కులు వస్తే మాత్రం 99% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఓపెన్ కేటగిరీలో అయితే చెప్పలేము కానీ బీసీ రిజర్వేషన్లో కావచ్చు ఈ రిజర్వేషన్లలో 115 కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది। సో ఫైనల్గా టీఎస్ఎస్పి కట్ ఆఫ్ అయితే 115 నుండి 118 అయితే ఉండే అవకాశం అయితే స్పష్టంగా అయితే ఉంది। ఇది మన వీడియోలో ఎనాలిసిస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అనమాట। సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి। థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్।